నిన్న కేటీఆర్ ఒక సభలో తన ప్రసంగంలో మాట్లాడిన సందర్భాన్ని ఈ నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో, ఈరోజు ప్రింట్ మీడియాలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మీద చేసిన విమర్శలకు సంబంధించిన కౌంటర్ ఇది. సరే, కౌంటర్ కంటే ముందు కేటీఆర్ గారు ఆనాటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, వారి కుటుంబం, కేటీఆర్ గారు మీరు ఒక ఆలోచన, మీరు ఒక మీరు పదే పదే మర్చిపోతున్నారు, మళ్ళీ మేము జ్ఞాపకం చేయాల్సి వస్తున్నది. తెలంగాణ ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, రాష్ట్ర విభజన చేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఆ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సపరేట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ విభజన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు ఉండుంటే మళ్ళీ ఈ ఆ ఎన్నికలు ఉన్నట్టే తప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, లేదా ఆ రోజు రెండే పార్టీలు కదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఈ రెండు పార్టీల ఉమ్మడి రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే, ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు జరిగి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటా, తెలుగుదేశం గవర్నమెంటా అనే పరిస్థితి 2014లో ఉంటుండే రాష్ట్ర విభజన జరగకపోతే. రాష్ట్ర విభజన సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితము, తెలంగాణ ప్రజల ఆవేదన ఫలితము, సోనియా గాంధీ గారి యొక్క మనసు కరిగి ఆమెని కరిగించింది. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన విభజన రాష్ట్రం ఇచ్చిన దాంట్లోనే కేసీఆర్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా మొదటిసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కేటీఆర్ గారు రాజకీయంగా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క లోపాల మీద మేము నిలదీసినాము, అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడు సక్రమంగా చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు సక్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పరిపాలన మంచిగా జరుగుతున్నా, జరుగుతలేదని తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు. ఓకే, మీరు కూడా అపోజిషన్ పార్టీగా మీరు బతకాలి, రాజకీయంగా మీ విమర్శలు మీరు చేసుకున్నప్పుడు తప్పు, మేమంటలేము. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే యొక్క పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది. కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నావు, మంచి జ్ఞానవంతుడవు, మంచి ఆలోచన పరుడవు, రాజకీయంగా ముఖ్యమంత్రి గారితో మీరు మీకు రాజకీయపరమైన మీ పార్టీని బతికించుకోవడానికి ప్రభుత్వం మీద మా మీద ఏదో లేనిపోని నింద లేచి బదనాం చేస్తున్నావు, ఓకే మేము అది కొంత అపోజిషన్ పార్టీ, మీరు కూడా మీ ఉనికి మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూగటి వేలతో పెగిలిస్తాం, నీ వయసు ఎంత, కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత, కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీ ఆలోచన ఎంత, కాంగ్రెస్ పార్టీ వయసు 140 సంవత్సరాలు, నీ వయసు 52 నీ వయసు, అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ వయసు ముందు నీది పావు వంతు వయసు నీది. కాంగ్రెస్ పార్టీ అనుభవము, కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల మేలు కోరే పార్టీ ముందు నీ వయసు చాలా చిన్నది. కేటీఆర్ కూకటి వేళ్లతో పిగిలించేంత శక్తి నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు?
కాంగ్రెస్ పార్టీ అంటే కల్పవృక్షం, అది కల్పవృక్షం కాంగ్రెస్ పార్టీ అంటే. కేసీఆర్ గారు కూడా ఈ కాంగ్రెస్ కల్పవృక్షం ముందు, అందులో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆ కల్పవృక్షంలో ఒక చిన్న దానికి ఏరులో ఒక చిన్న సన్నటి వైర్ లాంటి వాడలా అందులో. మనము మర్రి చెట్టు చూడండి, మర్రి చెట్టుకు ఎన్ని ఊడలు ఎన్ని ఏర్లు. అరే మర్రి చెట్టు, కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు. అరే మర్రి చెట్టుని ఏర్లు విగ్గేంత దమ్మ కేటీఆర్ నీకు? ఎక్కడ మర్రి చెట్టు? ఆ ఏర్లు ఎక్కడుంటాయి? దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు, కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ దేశం మొత్తం ఉంటాయి. నువ్వు ఏర్లను, కాంగ్రెస్ పార్టీ ఏర్లను ఎప్పుడు లెక్కుతావు? ఏడ బీక్తావు? ఏడైతుంది? నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత? కాబట్టి మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్లో మీరు మాట్లాడుతున్నారు. మేమేమి దాన్ని తప్పు పడతలేము. మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా ఇంకా 10-15 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి. ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు ప్రతిపక్ష పార్టీకి ఇంకా బతకాలి. మీరు మీరు అట్లా బతకడానికన్నా మేము మీకు కొంత వెసులుబాటు ఇస్తాం. కేటీఆర్ గారికి నేనేం చెప్తున్నానంటే, మీ నాయన కూడా కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు టీడీపీ నాయకుడు, టీడీపీ నాయకుడు కంటే ముందు కాంగ్రెస్ యువజన యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఈ కల్పవృక్షము, ఈ మర్రి చెట్టు ఏర్లలు ఏదో ఒక సన్న తీగలాంటి వాడు కేసీఆర్ గారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణము. ఈ ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు కల్పవృక్షల ఇంకెంచి మర్రి చెట్ల గురించి వచ్చిన ఊడలే ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందంటే, దేశ ప్రజలకు తెలుసు, యావత్ దేశ ప్రజానీకానికి తెలుసు కాంగ్రెస్ యొక్క శక్తి. ఈ దేశానికి బ్రిటిష్ను తరిమి కొట్టడానికి, బ్రిటిష్ పాలకుల వ్యవస్థను తరిమి కొట్టే దాంట్లో ఆనాడు ఈ 140 ఏళ్ళ చరిత్ర గల ఈ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వీళ్ళందరూ మినిస్టర్స్. మొన్న మొన్న పుట్టిన కేటీఆర్ ఇన్ని ఇంత పెద్ద పెద్ద మాటలు నీ వయసుకు సరిపోవు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా తెలియజేస్తున్నాం. బలమైన శక్తి గలది కాంగ్రెస్ పార్టీ. ఈ బలం ముందు నీ కేటీఆర్ యొక్క శక్తి ఎంత? మా యొక్క బలం ముందు ఇప్పుడు నిజంగా మా బలాన్ని తట్టుకునే దెబ్బ కొట్టే శక్తి కేటీఆర్ గుండి మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. జనరల్గా మీరు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అంటే ఇది ఎవరిని తప్పు పట్టే ఎగ్జాంపుల్ కాదు, ఇది చిన్న ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరు కూడా అర్థమయ్యేటట్టుగా. మనము ఒక పెళ్ళికి పోతామో దావత్కి పోతాం మనం. ఓకే, మనము భోజనం చేసేటప్పుడు వడ్డించడం చూస్తాం కానీ వంట వడ్డించడం చూస్తామా? మనం వంట ఎవడైతే వంటాడో వాడిని చూడం, వడ్డన చేసేటోనే మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్రం ఇచ్చి వడ్డించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.
ఆ టైంకి వడ్డించే జాగల కేసీఆర్ ఉన్నాడు, ప్రజలు అతను చూసారు, ఆయనకు ఓటేసారు. ప్రజలకు ఏం తప్పు లేదు, ఇలా సిచ్యువేషన్ అట్లు, అది పరిస్థితులు అట్లుంటాయి. నేనైనా నువ్వైనా జాగలు ఉంటే అంతే. మేము చెప్పు, కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము అందుచిక్కని వ్యవహారం. అది ఎవరు అంచనా వేయలేరు. కాంగ్రెస్ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు, కాంగ్రెస్ అంతర్గత వ్యూహాలు, కొన్ని బహిరంగ వ్యూహాలు, ఇది అంత ఈజీగా అర్థమయ్యేది ఉండదు. ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది, రేపు ఇంకో తీరు ఉంటుంది, ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్, ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే లేకుండా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు, అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం. అవును, కేటీఆర్ అన్నాడు, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంది, జాతీయ పార్టీలు అది అయిపోయింది అని అంటున్నావు. దేశ రాజకీయాల్లో రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు జాతీయ భారతీయ భారత్ బియ్యాన్ని పెట్టి జాతీయ పార్టీగా అనుకున్నంత మాత్రాన నువ్వు జాతీయ పార్టీగా కాగలిగినావా? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కండువాలు కప్పినావు, అస్సాంలో పోయి అస్సాంలో కప్పిడా, ఎడ కప్పిడు కండువాలేనా, ఆ ఒరిసల కండువాలు కప్పినావు, ఇంకే స్టేట్ పోయి ఆంధ్రప్రదేశ్లో కండువాలు కప్పినావు, ఆంధ్రప్రదేశ్ కండువాలు కప్పినావు, మరి బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏమా, ఏ మహారాష్ట్రకు బీఆర్ఎస్ కండువాలు కప్పినావు, ఆడేమా, ఏ కర్ణాటకలో ఇండైరెక్ట్గా ప్రయోగం చేసినావు, ఆడేమా, ఏ అస్సాం పోతి బిస్సాం పోతి ఆడిపోతే ఈడిపోతే ఏమా, ఏ మాటలు ఎందుకు కేటీఆర్, మాటలు ఎందుకు హరీష్ రావు, మీరు కోతల రాయిలు అయిపోయారు. వీళ్ళంతా కోతలు అంటే లేనిది ఉన్నట్టుగా నరకడం అంటారు, కోతల రాయుడు అంటారు. కేటీఆర్కి హరీష్ రావుకి నామకరణం ఏంటంటే వీళ్ళు కోతలు కోసే కోతల రాయిలు అయిపోయారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు, ఆ వృక్షానికి పుట్టిన మీరు ఒక పిందెలాంటి వాళ్ళు. మీరు నువ్వు ఎందుకు పీకేస్తా, ఏం తమాషానా, ఏం మజాకా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వీక్తావు నువ్వు.